కవర్ దించు, కవర్ దించు. ఫ్రెండ్స్, గుంటూరు జిల్లా ఎస్సీబీ స్టేషన్ 1 ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే 143 180ml లిక్కర్ డిపిఎల్ బాటిల్స్ మనం పట్టుకోవడం జరిగింది. అయితే మనకి రానున్న జనరల్ ఎలక్షన్ దృష్ట్యా మన యొక్క అధికారులైనటువంటి ఎస్సీబీ కమిషనర్ గారు శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే మన జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ తుషార్ డూడే గారు, ఐపీఎస్ గారు, వీరి ఆధ్వర్యంలో మన యొక్క గుంటూరు 1 సబ్ నుంచి మన నేనైతే అడిషనల్ ఎస్పీ డిఎస్ఈఓ, మన ఈఎస్ గారు రంగారెడ్డి గారు, అలాగే ఏఈఎస్ గారు మన కృష్ణ కిషోర్ రెడ్డి గారు, అలాగే మన సిఐ గారు అయినటువంటి విజయ్, వారి యొక్క ఎస్ఐస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడాను చాలా అంకిత భావంతో ఎలాగైనా సరే ఎలక్షన్స్ అన్నీ కూడాను చాలా మన ఎంతో ఎవరైతే మన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సజావుగా ఎన్నికలు జరిగే క్రమంలో దానికి గాను అందరు కూడా హార్డ్ వర్క్స్ నిర్వహిస్తున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మరి ఈ యొక్క పెదకాకాన్ రోడ్లో అగర్తల అగతవరపాడు విలేజ్ దగ్గర మన వాళ్ళు ఈ యొక్క వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సందర్భంగా ఒక ఆటోలో 4 వ్యక్తులు ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ యొక్క డిపిఎల్ సరుకు అంతా కూడాను పట్టుకోవడం జరిగింది. ఇవి సుమారుగా 3 కేసులు నిండుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 143 బాటిల్స్ దరిదాపుల్లో ఎన్ని లీటర్లు వస్తుందండి? ఇది 26 లీటర్ల మద్యం మనం సీజ్ చేసి ఉన్నాం. దీనిలో భాగంగా మొత్తం 4 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారణ చేస్తే ఇది గడ్డిపాడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణం నుంచి ఇవి సేకరించినట్లుగా తెలిసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మేము ఈ ఆఫీసర్లందరూ కూడాను చాలా కమిట్మెంట్ తోటి అంకిత భావంతో ఈ యొక్క మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి మద్యాన్ని, అలాగే అక్రమంగా సేల్ చేస్తున్నటువంటి మద్యాన్ని సీజ్ చేసే దానిలో భాగంగా చాలా హార్డ్ వర్క్ నిర్వహిస్తూ ఉన్నారు. మేము ఒక గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడాను మద్యం సీజ్ చేసిన దాన్ని కూడాను కంపారిజన్ చేసి చూస్తూ ఉన్నాం. అయితే అప్పటికి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది. వేరియేషన్ ఉన్నప్పటికి కూడాను ఈ మద్యం యొక్క ప్రభావం అనేది ఇల్లీగల్గా ఏదైతే మనకి ట్రాన్స్పోర్ట్ బయట నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఏదైతే అక్రమంగా తరలించబడి వాటి ద్వారా మరి ప్రలోభానికి గురి చేయడం కానీ లేదంటే అధిక రేట్లకు అమ్మడానికి కానీ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి గాను మనందరం కూడా పూనుకొని ఉన్నాం. వీళ్ళందరూ కూడా నెహ్రూ నగర్ ఏరియాకి సంబంధించినటువంటి 4 వ్యక్తులు కూడాను మన గుంటూరులోనే నెహ్రూ నగర్ ఏరియా వాళ్ళు. వాళ్ళు అక్కడ అధిక రేట్లకు అమ్మడానికి గాను వీళ్ళు మద్యాన్ని తీసుకెళ్తున్నట్టుగా మనకు తెలిసింది. ఇందులో ఈ యొక్క గవర్నమెంట్ అవుట్లెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడాను ఒక వ్యక్తి మరి ఇతను వీళ్ళతో కొల్యూడయ్యి వాళ్ళకి సప్లై చేసినందుకు గాను వారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది. ఇంకా ఏదన్నా ఇందులో ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఎవరైనా ఉన్నా కూడాను వారందరూ కూడా ఇన్వాల్వ్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది మూలంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తో పాటు ఈ యొక్క మద్య విలువ మొత్తం 2,20,000 రూపాయలు ఉంటుందని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. ఉన్నాయండి, కొద్దిమంది మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తాం. సుమారు ఏ2 మీద అయితే 4 కేసులు దాకా ఉన్నాయి. ఇంకా అదర్స్ మీద ఇంకా ఏమి ఉన్నాయో అవి కూడా వెరిఫై చేస్తాం. అవును, అందులో వాళ్ళని కూడా లాక్ వచ్చేసామండి. ఇందులో ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు. చర్యలకి మేము రాస్తున్నాం. అలాగే ఎక్సైజ్ వారికే అధికారం ఉంది. మద్యం షాపుల్లో ఉన్నటువంటి ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటిని పరిశీలించే దానికి గాను ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో వారికి కూడా మేము లెటర్ పెట్టి రిపోర్ట్ రాయించడం జరుగుతుంది. వారి మీద చర్యలు తీసుకోమని మేము అఫీషియల్గా కూడాను మేము రిపోర్ట్ ఇస్తాం. అరెస్టులు ఈ ఇన్వెస్టిగేషన్ ఈ ప్రక్రియ కాకుండా వారి మీద అదనంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఎక్సైజ్ వాళ్ళు తెలియజేస్తాం.